ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ವಂದೇ ಶಂಭುಮಾಪತಿಂ ಸುರಗುರುಂ, ವಂದೇ ಜಗತ್ಕಾರಣಂ, ವಂದೇ ಪನ್ನಗಭೂಷಣಂ ಶಶಿಧರಂ, ವಂದೇ ಪಶೂನಾಂ ಪತಿಂ, ವಂದೇ ಸೂರಸಾಗ್ನಿವಹಿನನಯನ, ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ, ವಂದೇ ಭಕ್ತಜನಶ್ರೇಯಾಂಜವರದ, ವಂದೇ ಶಿವಂ ಶಂಕರಂ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಕೀ, ಫೆಬ್ರವರಿ 21వ తారీఖు 2022 సోమవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, బహుళ పంచమి, రాత్రి 7:50 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రము సాయంత్రం 4:27 నుండి తదుపరి స్వాతి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయం 6:29, సూర్యాస్తమయము సాయంత్రము 5:59, అమృత గడియలు ఉదయము 10:14 నుండి ఉదయం 11:47 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 9:49 నుండి రాత్రి 11:21 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:38 నుండి మధ్యాహ్నం 1:24 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే సోమవారం రోజున నవగ్రహ దేవతలలో చంద్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. సోముడు అంటే చంద్రుడు, చంద్రునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం అనగా ఒడ్లు దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇలాంటి కోప ఉద్రిక్తులకు లోను కాకుండా చల్లగా ఆహ్లాదకరంగా మీరు జీవితం గడపగలుగుతారు. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యంరత్నం ధరించడం వలన మీరెంతో ఆనందదాయకమైన జీవితాన్ని గడపగలుగుతారు. చంద్రుడు ఏ విధంగా చల్లగా ఉంటాడో అలాగే మన శరీరం అంతా కూడా ముత్యంరత్నం ధరించడం వలన ఎలాంటి కోప ఉద్రిక్తులకు లోను కాకుండా ఆనందమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా కిలంబా చొప్పున ధాన్యం దానం చేసి ముత్యంరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో రోహిణి, అస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈ 3 నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యంరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, అస్థా నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడలా మొక్కను భూమిలో పాతడం వలన విశేషమైన ఫలితము మీరు చంద్రుని ద్వారా పొందవచ్చును. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దది శంకతుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే సోమవారం రోజున ముఖ్యంగా శివుడికి అత్యంత ప్రీతికరం కాబట్టి ఆ పరమశివుడికి ఉదయము మీరు పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరిపించుకోవచ్చును. మాన్యసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ అలాగే రుద్రహోమం కానీ రుద్రపారాయణ కానీ చేసుకునేట మీకు అన్నింటా జయం చేకూరుతుంది. అలాగే వెండిని ముత్యంలో ఉంచి లాకెట్లాగా వేసుకునొచ్చును. వెండి ఉంగరాన్ని ముత్యం ధరించి పెట్టుకునొచ్చును. మీకు అన్నింటా కూడా జయం చేకూరుతుంది.
అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయు వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఏవి కూడా కలిసి రావు. మసస్థిమితం ఎక్కువగా ఉంటుంది, దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, మాట్లాడితే విరోధాలు అన్నట్టుగా ఉంటుంది, వ్యాపారంలో కూడా అనుకూలత ఉండదు, ప్రతి విషయంలోనూ కూడా చెడు వార్తలే వినవలసి వస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.